స్వాగతం నేను మీ ఆమని ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ రౌడీ షీటర్ల పరివర్తనకు విజయవాడ పోలీసులు వినూత్న ఆలోచన కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విద్యా యువజన రంగాలకు రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు డిమాండ్ వంకపోరంబొక్క స్థలాల ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజల విజ్ఞప్తి తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ప్రవీణ్ కుమార్ దంపతులు బెజవాడ పోలీసులు విరుద్ధంగా రౌడీ షీటర్లకు జాబ్ మేళా చేపట్టాలని నిర్ణయించారు సోమవారం పెద్ద ఎత్తున రౌడీ షీటర్లతో సమావేశం నిర్వహించారు విజయవాడలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో డీసీలు బీసీలు సస్పెక్ట్లు రౌడీ షీటర్లకు ఆయా పోలీస్ స్టేషన్లు ఇన్స్పెక్టర్లు కౌన్సిలింగ్ ఇచ్చారు గంజాయి గుట్కా మద్యం ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎలాంటి నేరాలకు పాల్పడకుండా నేర ప్రవృత్తిని మాని మంచి నడవడికతో మెలగాలని సూచించారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నగర బహిష్కరణ చేపడతామని హెచ్చరించారు కొంతమంది రౌడీ షీటర్స్ గాని గాని లేకపోతే బ్లేడ్ మ్యాచ్ అనో లేకపోతే ఇతరత్ర నేమ్స్ తో చలమనే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో నేను వచ్చిన కొత్తలో నేను చాలా మంది ఇంటరాక్ట్ కూడా అయ్యాను ప్రాంతాల వారీగా ఇంట్రాక్ట్ అయ్యాను అందరితో మాట్లాడాను సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది విజయవాడ సిటీలో ఇలా ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ అన్ని ఊళ్ళల్లో ఉంటాయి బట్ ఈ పెక్యులర్ ప్రాబ్లం అనేది విజయవాడలో ఎప్పటి నుంచో ఉంది కాకపోతే ఇంతవరకు దాన్ని ఒక రీహాబిలిటేషన్ వాళ్ళకి ఏమైనా ఉద్యోగం కల్పించి కౌన్సిలింగ్ అండ్ ట్రైనింగ్ మెథడ్లో దానికి సొల్యూషన్ చేసే విధంగా ఎప్పుడు ప్రయత్నాలు జరగలేదు సో ఎప్పుడు కూడా మేము పోలీస్ పద్ధతిలో చేసే వాళ్ళం అది అంత ఒక్కోసారి సక్సెస్ అవుతూ ఒకసారి సక్సెస్ కాకపోవచ్చు సో నేనేమనుకున్నా అంటే అప్పుడు ఎవరైతే మా రికార్డ్స్ ఉన్నారో వాళ్ళందరికీ ముందు కౌన్సిలింగ్ చేసి ఏమైనా సైకలాజికల్ కౌన్సిలింగా లేకపోతే మెడికల్ కౌన్సిలింగా ఏవే రీహాబిలిటేషన్ ఇలాంటివన్నీ చేసి తర్వాత వాళ్ళకి ఏమన్నా వొకేషనల్ ట్రైనింగ్ ఇప్పించి వొకేషనల్ ట్రైనింగ్ అంటే బేసికలీ ఏదైనా పనిలో నైపుణ్యం వచ్చేటట్టు మనం ట్రైనింగ్ ఇప్పించాం వొకేషనల్ ట్రైనింగ్ ఇప్పించి తర్వాత మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కానీ లేకపోతే ఇంకెవరితోనో మాట్లాడి తర్వాత మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కానీ లేకపోతే ఇతర కంపెనీస్తో కానీ మాట్లాడి ఏమన్నా జాబ్ ఇప్పించి ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు చాలామంది చాలా ఉత్సాహం చూపించారు సో ఐ వాజ్ ఆల్సో వెరీ సర్ప్రైజ్డ్ వాళ్ళు చాలామంది పాపం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి అంటే బ్రోకెన్ ఫ్యామిలీస్ కానీ లేకపోతే చిన్నప్పుడే చెడు సహవాసం మూలంగా తెలిసి తెలియదు చేసిన పొరపాట్లు రాబోయే అసెంబ్లీ సమావేశాలలో విద్యా యువజన రంగాలకు రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇందులో భాగంగా విజయవాడ దాసరి భవన్ నందు అన్ని విద్యార్థి సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు వైసీపీ విద్యార్థి విభాగం మినహా అన్ని సంఘాలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి ఈ సందర్భంగా జాన్సన్ బాబు మాట్లాడుతూ విద్యా రంగానికి 24,000 కోట్లు కేటాయించాలని కోరారు నాడు ద్వారా పాఠశాల కళాశాలలను అభివృద్ధి చేయాలని ఇందుకోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు చేయాలని డిమాండ్ చేశారు ఈ నెల 11వ తారీఖు నుంచి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఒక నిర్ణయం తీసుకుంది దాంట్లో ప్రధానంగా ఈ రాష్ట్రానికి సంబంధించి 230,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ముందుకెళ్తా ఉంది దాంట్లో 24,350 కోట్లు విద్యకు అదేవిధంగా యువతకు కేటాయించాలని ఒక అంచనా చెప్పడం జరిగింది దాన్ని మరి అఖిల భారత విద్యార్థి సమీక్ష ఏఐఎస్ఎఫ్ అదేవిధంగా అఖిల భారత యువజన సమీక్ష ఏవైఎఫ్గా మేము ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి విద్యకు 24,000 కోట్లు కాకుండా మరి 30% కేటాయించాలి విద్యకు ఉక్రెయిన్పై రష్యన్ సామ్రాజ్యవాదం సాగిస్తున్న దురాక్రమణ దాడులను ఆపాలని వెంటనే శాంతి చర్చలు సాగించాలని నాటోతో సహా అన్ని సామ్రాజ్యవాద సైనిక కోటల్ని రద్దు చేయాలని సిపిఎం ఎంఎల్ న్యూ డెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ ప్రదర్శనలో ఏఐకేఎంఎస్ ఐఎఫ్టియు పిఓడబ్ల్యూ
ఎంఎల్యు అరుణోదయ పిడిఎస్యు ఎస్ఎన్పిఎస్ తదితర ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు సంఘీభావంగా పాల్గొన్నారు. ఉక్రెయిన్ పై రష్యా అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించి యుద్ధం చేస్తుందని యూరోప్ లోని ఉక్రెయిన్ తో సహా అనేక పాత సోవియట్ యూనియన్ దేశాలను అమెరికా నాటో కూటమిలో చేర్చుకుని తమ సామ్రాజ్యవాద వ్యాపార ప్రయోజనాల కోసం రష్యాని దెబ్బతీయడానికి వ్యూహం పన్నిందని అన్నారు. ఈ విధంగా ఉక్రెయిన్ ని రష్యాకి వ్యతిరేకంగా నిలబెట్టి ఆ దేశాన్ని బలపశువుని చేశాయని బండిపడ్డారు. అమెరికా రష్యాలకు ప్రపంచ ఆధిపత్య పోరులో అనేక దేశాల ప్రజలు సమితలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ పెద్ద దాడి అనేటటువంటిది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. వెంటనే ఈ దాడిని ఈ యుద్ధాన్ని ఆపుకోవాలని చెప్పి ఇంకా అందరి దూరమంత్రి సిబ్బంది డిమాండ్ చేస్తూ ఉంది. అదే పరిస్థితుల్లో దీనిలో ఆ దాంట్లో కోసమేంటి అమెరికా వచ్చి మొత్తం అన్ని దేశాలు కూడా అదే దాన్ని రద్దు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే పరిస్థితిలో ఇవాళ ఉక్రెయిన్ సంబంధించినటువంటి దేశంలో చాలామంది భారతదేశం నుండి వెళ్ళి చదువుకునేటటువంటి విద్యార్థులు ఉన్నారు, అలాగే పౌరులు ఉన్నారు. వాళ్ళకందరికీ లక్ష్యం లేకుండా పోయినటువంటి స్థితి ఉంది. వెంటనే వాళ్ళందరినీ తిరిగి పంపించాలి. ఇప్పటికే మోడీ ప్రభుత్వం చాలా లేట్ చేసింది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పడి మొత్తం 3 నెలల నుండి పరిస్థితి గమనించినటువంటి మోడీకి ఇది తెలిసి వెంటనే ముందుకుండానే తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆయన భారతదేశానికి తీసుకురావడంలో ఫెయిల్ అయినాడు. అందుకే ఇప్పటికైనా పరిస్థితి లేదు. వెంటనే జరిగింది చేసుకుని త్వరగా అందరినీ అక్షన్ కల్పించాలని కోరుతున్నాం. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని హైకోర్టు తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని టీడీపీ నాయకులు అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు కోన రవికుమార్, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు పిఎంజే బాబు మాట్లాడుతూ ఇంతటి గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి నమస్కారాలు అని తెలిపారు. అలానే అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన ప్రాంత రైతుల కోసం పకడ్బందీగా సిఆర్డీఏ చట్టాన్ని రూపొందించి ఈ రోజు రాష్ట్ర రాజధానిగా అమరావతి నిలబడడానికి రైతులకు రాష్ట్రానికి మేలు చేసిన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం కోర్టు తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరారు. ఈ రాష్ట్రానికి ఒక దశ ఒక దిశ నిర్దేశించినటువంటి తీర్పు ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసింది. 3 రాజధానుల పేరు చెప్పి 3 మొక్కలాట ఆడాలని, రాజధాని ప్రాంత రైతులతో చెలగాటమాడాలని, కేవలం రాజకీయ ఆరాటమే తప్ప ప్రజల కోసం ఆలోచన లేనటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి ఈరోజు నిన్న సర్వోన్నత న్యాయస్థానం ఏదైతే తీర్పు ఇచ్చిందో అదొక చెంపపెట్టు లాంటిది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మారాలి. ఇప్పటికైనా ఈ ఫ్యాక్షన్ స్వభావం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి మనసు మారాలి. ప్రజలు నీకు అధికారం ఇచ్చింది 5 సంవత్సరాల కోసం. 5 సంవత్సరాల పాలనలో కనీసం రాజధాని ప్రాంతంలో 3 రూపాయలు కూడా, ఈ 3 సంవత్సరాల కాలంలో 3 రూపాయలు కూడా ఖర్చు పెట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకనంటే ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబుల్లో నెట్టావు. ఎప్పటికీ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు. ఈ రాష్ట్ర ఆదాయం 4.5 లక్షల కోట్ల రూపాయలు దిగమింగావు. 1 లక్ష కోట్ల రూపాయలు అవినీతికి దారులు వేశావే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరానికి, యువత భవిష్యత్తుకి బాటలు వెయ్యలేకపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ నిర్ధారణ చేసినటువంటిది. ఈ విషయాన్ని గమనించాలి, అర్థం చేసుకోవాలి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ.
బహుశా నేను అనుకోవడం బొత్సా సత్యనారాయణ గారికి చిన్న మెదడులో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని నేను అనుకుంటా ఉన్నాను. ఈ సత్యనారాయణ గారు ఎంత తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా మీరు డాక్టర్ గారిని సంప్రదించండి, మీ చిన్న మెదడుని సరి చేసుకోండి. మీరు పాపం ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, మీరు పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మేము మూడు ప్రాంతాల అభివృద్ధి కట్టుబడినాం, ఎవరి కోసం ఉంటావు నువ్వు? ప్రజలిచ్చింది మూడు ప్రాంతాలు కాదు, ఈ 13 జిల్లాల అభివృద్ధి కూడా చేయాల్సినటువంటి బాధ్యత మీ ప్రభుత్వానికి ఉంది. గతంలో మా ప్రభుత్వం మేము చేశాం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 13 జిల్లాల అభివృద్ధిని ఆనాడు ఏ జిల్లాల్లో ఏ రకమైన కార్యక్రమాలు చేయాలో నిర్ధారించుకొని నిర్ణయించుకొని ఆ రకంగా మేము ముందుకెళ్ళాం. ఈరోజు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు 3 సంవత్సరాల క్రితం. ఈరోజు వరకు 3 రూపాయల పని కూడా 13 జిల్లాల్లో ఎక్కడా కూడా 1 రూపాయి పనిచేయలేదు. ఎవరి కోసం చేస్తాం? ఇదేమన్నా నీ అబ్బ ఆస్తినా, మీ తాతగారి సొత్తునా? ఇది ప్రజల ఆస్తి, ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారం, ప్రజలకి జవాబుదారీగా, ప్రజా ఆస్తులకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం. అంతేగాని మీకు నచ్చినట్టుగా చేస్తామనడానికి మీకు హక్కు లేదు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం వంకపోరంబోకు స్థలాల ఇళ్లలో అద్దెకు ఉన్న పేద ప్రజల ప్రాణాలకు ఎవరు హామీ అని ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ఏపీ లోకల్ టీవీలో వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఎన్నో గ్రామాలు కొట్టుకుపోవడం, భారీ ఆస్తి ప్రాణ నష్టాలని చూశాం. అయితే అధికారులు దీనిపై చర్యలు తీసుకోకపోతే నిన్న భగత్ సింగ్ కాలనీ, నేడు వివేకానంద కాలనీ వంటి ఇంకెన్నో వంకపోరంబోకు స్థలాలు ఆక్రమణదారుల గుప్పెట్లోకి వెళ్లిపోతాయి. అధికారులు ఇకనైనా కళ్ళు తెరిచి భారీ నష్టం రాకముందే అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుని పేద ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆ ప్రాంత వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. హలో, జమృత్ నా పేరు. ఎన్ని సంవత్సరాలు? మేము 10 సంవత్సరాలు ఉన్నా. వాన వచ్చినప్పుడు మీకు ఇబ్బంది ఉంది? అయ్యో, భలే ఇబ్బంది అన్న. భీమని నానిపి ఎండలు నీళ్ళు దూరిపి, భలే దూరిపి నీళ్ళు దూరి, పాములు కూడా అసలు ఈ జీవాలు వచ్చి ఎండలు వచ్చి దూరిపోతాయి. ఇబ్బంది నీళ్ళు ఇబ్బంది ఉంది, పాములు వస్తాయి. మాకు రోగాలు ఏం లేదు, 40 సంవత్సరాలు ఊరు వచ్చి జాగాలు ఇల్లు గిల్లు ఏమీ లేదు, ఈ పక్కకు వచ్చి కట్టుకున్నాము. కాకినాడలో గల వన్నిపేట చివారు కాలనీకు మహాత్మా జ్యోతిరావు పోలే పేరు చాలా కాలం నుండి ఉండేది. అయితే ఆ కాలనీకి మహాత్మా జ్యోతిరావు పోలే పేరును కమిషనర్ స్వప్నల్ దినకర్ పుండర్ పేరును పెట్టడం జరిగింది. ఈ విషయంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ పేరును మార్పించారు. పోలే పేరును మార్చడం తప్పని ఇది బేసి బహుజనులకు ఘోరంగా అవమానించడం అని కొండల సాయి కుమార్ ప్రెస్ మీట్ పెట్టి పాత్రికేయుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అతనిపై కక్షపూరితంగా సాయి కుమార్ డైరీ ఫారం సెంటర్ లో గల ఇంటి వద్ద 24వ తారీఖున తెల్లవారుజాము సుమారు 2 గంటల సమయంలో మున్సిపల్ కార్పొరేషన్, కాకినాడ అధికారులు, పోలీస్ బందోబస్తుతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంటి ముందు నిర్మించిన ర్యాంప్ ను, గోడను కూల్చివేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నాయకులు స్పందించి సాయి కుమార్ ఇంటి వద్దకు భారీగా చేరుకుని సంఘీభావం తెలిపిన నాయకులను అడ్డుకుని పోలీసులు నిర్బంధించారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని నాయకులను విడుదల చేసి కొండల సాయి కుమార్ యాదవ్ పట్ల కక్ష పూరితంగా వ్యవహరించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో గద్దెపోయిన కృష్ణ, పి చంద్రపతిరావు, పోనాల కనుమూరి, కొల్లు వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. బీసీ నాయకుడు, కాకినాడ పట్టణానికి చెందినవాడు, వాళ్ళు కాకినాడ పట్టణానికి అనుసరించున్నటువంటి ఆ యొక్క కాలనీ మహాత్మా జ్యోతిరావు పూలే కాలనీని వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక మే కమిషనర్ పేరు మార్చడం వలన అక్కడ బీసీ నాయకులైతేనేమి, ఎస్సీ నాయకులైతేనేమి, మొత్తం బహుజన నాయకులందరూ ఖండించినందువలన, ఆ ఖండన పలు పత్రికల్లో వచ్చినందువలన అక్కడ సిటీ ఎమ్మెల్యే గారు, మిగతా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులందరూ ఆ విషయాన్ని కక్షపూరితంగా ఆగ్రహించి కక్షపూరితంగా కొండల సాయి కుమార్ బీసీ వాడు అని చెప్పేసి, తక్కువ జాతికి చెందినవాడని చెప్పేసి ఆయన ర్యాంప్ని, ఆయన తాలూకా ఇంటి ప్లహరీ గోడని బుల్డోజర్తో అర్ధరాత్రి వెళ్ళి పడగొట్టడం జరిగింది. దానికి పోలీసులు కూడాను మున్సిపల్ అధికారులకి సహాయం చేశారు. ఇది పట్టణమంతను తీవ్రమైనటువంటి సంచలనాన్ని సృష్టించబడింది. అయితే ఈ విషయానికి సంఘీభావంగా
లాకా వెంగళరావు గారు జాతీయ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు అన్న రామచంద్రయ్య గారు, మిగిలిన బీసీ నాయకులు, బహుజన్ నాయకులు, ఎస్సీ నాయకులు, యాదవ నాయకులు అందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ మోకమ్మడిగా వెళ్ళి అతనికి సంఘీభావం చెప్పి ధైర్యపరిచారు. తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మా యొక్క జాతి పితలు, బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి, వారి తాలూకు విగ్రహాలని పూలదండలతో వేసినప్పుడు దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ పోలీసులు మన మా యొక్క బహుజన నాయకుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ విషయంలో మరి ఏమిటి మేము చేసిన తప్పు ఏంటిని అక్కడ నిలదీసి అడిగినప్పుడు పోలీసులు బేసర్తిగా బీసీ నాయకుల్ని విడిచిపెట్టారు. ఈ విషయం తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్రం మొత్తం ఈ దినం మేము ప్రతి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధికారులకి, కలెక్టర్ గారు కానీ వారి యొక్క మిగిలిన అధికారులకు కానీ ఈ యొక్క వినతిపత్రం సమర్పించి ఈ విషయం తీవ్రతరంగా జరిగింది కాబట్టి ఆ యొక్క నష్టపరిహారాన్ని ఆయనకి ఇచ్చి ఆ యొక్క మున్సిపల్ అధికారుల మీద, పోలీస్ అధికారుల మీద జరిగిన ఈ యొక్క దమనకాండను ఖండిస్తూ వారిపైన తగు చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని, జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుముగ్గా ఉన్నటువంటి బీసీలకి ఇటువంటి అన్యాయం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారే స్వయాన్న ఈ విషయంలో దృష్టి సారించి బీసీలకి ఇక ఎన్నడూ ఆ యొక్క అన్యాయం జరగకుండా సహాయం చేసి కాపాడుతారని ముఖ్యమంత్రి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎంపీడీఓ మురళీమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు బట్టల పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పాదిరి ధనంజయ రెడ్డి తల్లి అయిన పాదిరి మునిలక్ష్మి 20వ సంవత్సరం సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు బట్టలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మురళీమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న పాదిరి ధనంజయ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి పంచాయతీ ఈఓ గిరిధర్ రెడ్డి, పాదిరి ఋషేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ నందు పాదిరి ధనంజయ రెడ్డి గారు, వాళ్ళ అమ్మ 22 సంవత్సరాల దినం సందర్భంగా పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు 40 మందికి మహిళలకు చీర జాకెట్, అలాగే పురుషులకు ప్యాంటు, పంచ, షర్టు, టవలు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. దీని సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన రోజు ధనంజయ రెడ్డి గారి తల్లి మునిలక్ష్మి గారి చనిపోయిన దీని సందర్భంగా వారు మా పారిశుద్ధ్య కార్మికులకు వస్త్ర సమర్పణ చేయాలని సంకల్పించి మా ద్వారా ఎంపీడీఓ ద్వారా నా ద్వారా ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే వాళ్ళ తల్లి గారికి ఆత్మశాంతి చేకూరాలని మా గ్రామ పంచాయతీ సిబ్బంది తరఫున, మా ఎంపీడీఓ తరఫున అందరం తరఫున కోరుకుంటున్నాను. పారిశుద్ధ కార్మికులు, వారికి వస్త్రదానం కూడా వస్త్ర సమర్పణ చేశాము. ఇది ఎంతో తృప్తినిచ్చింది. తెల్లార్తె లేస్తే ఉదయం సాయంత్రం దాకా ప్రజలందరూ కూడా అపశుభ్రం చేస్తే నిద్రాహారాలు మాని శుభ్రం చేసి ఎటువంటి అంటు వ్యాధులు రానియకుండా ప్రజలను కాపాడుతున్న పారిశుద్ధ కార్మికులకి ఇటువంటి వస్త్రద సమర్పణ చేయడం మా కుటుంబ సభ్యులకి అందరికి కూడా చాలా ఆనందకరమైన విషయము. అందరూ కూడా మమ్మల్ని, మా కుటుంబ సభ్యులు కూడా అందరూ ప్రోత్సహించినారు అటువంటి వాళ్ళకి ఇవ్వాలనేసి. కాబట్టి వాళ్ళు మనకు కనపడే నిజమైన నిష్కామకర్మ యోగులు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం కూడా వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తుంది. వారిని వెంటనే ఆదుకుని వాళ్ళకి తగిన వసతులు కల్పించి వాళ్ళని ప్రభుత్వం కూడా అనేకమైన విధాలుగా కాపాడాలని మేము ఈ సందర్భంగా వినియోగించుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి వికేంద్రీకరణతోనే సాధ్యమవుతుందని తెలిపిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి మద్దతు పలుకుతూ పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కాశీబుగ్గ వైఎస్ఆర్ స్క్వేర్ వరకు మంత్రి డాక్టర్ సిద్ధిరి అప్పలరాజు ఆధ్వర్యంలో విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని, అనతి కాలంగా వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఏర్పాటు కావాలని అన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు నిర్ణయానికి మద్దతు పలుకుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశాఖపట్నం పరిపాలన రాజధానిగా ఏర్పాటు కావాలని నినాదాలు చేశారు. I mean
పరిహారం రూపంలో మన ప్రతి సంవత్సరం కూడా డబ్బులు ఇస్తా ఉండాలట. మరి ఇది కాకుండా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 15% మన పెంచుతా పోవాలట. ఇది చంద్రబాబు గారి స్కీమ్ స్కీమ్ కాదు స్కామ్ అది. మరి ఈ రకంగా చూసుకుంటే ఒక 33,000 ఎకరాలు మనం భూ సమీకరణ కింద తీసుకున్నప్పుడు వంత ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే సుమారుగా 10,300 ఎకరాలు తిరిగి అదే రైతులకు ఇవ్వాల్సి వచ్చింది. మనం ఈ 10,300 ఎకరాలు వాళ్ళకి తిరిగి ఇవ్వడంతో పాటు ప్రతి సంవత్సరం వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం రూపంలో మనం డబ్బులు ఇస్తానే ఉన్నాం. మనం 5 సంవత్సరాలకి పెంచుకుంటూ కూడా పోతానే ఉన్నాం. మనం మరి ఆ రకంగా చూస్తే ఈ 53,000 ఎకరాల్లో 10,300 ఎకరాలు ఆ రైతులకు ఇచ్చాం. మరి వాళ్ళ భూములకి రోడ్లు వేయడానికి, రైలు కట్టించడానికి, పార్కులు కట్టించడానికి, పూర్తిగా అభివృద్ధి చేయడానికి సుమారుగా ఒక 27 ఎకరాలు ఖర్చు చేస్తా ఉన్నాం మనం. మరి మిగిలింది కేవలం 17 ఎకరాలు ప్రభుత్వానికి మిగులుతుంది. 17 ఎకరాలు ప్రభుత్వానికి మిగిలితే 17 ఎకరాలు రైతులకు మిగులుతుంది. అక్కడ ఒక ఇంచు భూమి కూడా మీరు కానీ నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కానీ ఈ ఉత్తరాంధ్ర వాళ్ళు కానీ రాయలసీమ వాళ్ళు కానీ వేరే కులం వాళ్ళు కానీ ఎవరు కూడా కొనుక్కునేటటువంటి పరిస్థితి లేదని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను రాజమండ్రి కట్టించుకుంటా ఉన్నాడు. మరి ఆగ్రహం చూస్తే అక్కడ సుమారుగా 50,000 ఎకరాల్లో ఈరోజు రాజధాని కడతామని వస్తే అక్కడ 50,000 ఎకరాలు అంటే అత్యంత విలువైనటువంటి భూములు అవి. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం వాల్ తిమ్మాపురం గ్రామంలో డ్రోన్ ద్వారా భూ సర్వే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి కమిషనర్ సిద్ధార్థ్ జైన్, జిల్లా కలెక్టర్ హరికిరణ్, జాయింట్ కలెక్టర్ రెవెన్యూ సుమిత్ కుమార్ గాంధీ, పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, గవర్నమెంట్ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు బేసిక్లీ ఇప్పుడు ముందు మీరు పెద్దపురంలో ట్రై చేస్తారు. ఈ గ్రామం కంటే మిగతా గ్రామంలో ట్రై చేస్తారు. సరే అయిపోయింది. వాళ్ళు 2 డివిజన్లు చేస్తారు. ప్రైవేట్ వాళ్ళు ఒక 5 డివిజన్ చేస్తారు. యాక్చువల్గా ఇప్పుడు 6 గ్రామంలో ఇక్కడ మనం చేసాము రిజిస్ట్రేషన్ స్టార్ట్. సో ఐడియా అంటే ఇది, పిల్లలు వారి వారి తల్లిదండ్రులను రోల్ మోడల్గా తీసుకుని ఉన్నత భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడంతో పాటు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని నగర మేయర్ గొల్లగాని హరి వెంకట కుమారి పిలుపునిచ్చారు. న్యూ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో 2022 కోవిడ్ వారియర్స్ కి సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ, న్యూ హోప్ ఫౌండేషన్ ద్వారా అనాథలైన చిన్నారులకు దత్తత తీసుకోవడం, వృద్ధులకు ఆశ్రయం కల్పించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, యోగా గురువు రమేష్, లుక్స్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్టార్టింగ్ మేడం కి పదవి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో స్టిల్ మేడం అలాగే ఉన్నారు. సో నిన్న ఫ్లోర్ లోకి వెళ్ళినప్పుడు, అంటే ఫస్ట్ టైం నేను ఫ్లోర్ లోకి వెళ్ళాను, మేడం ని రోజ రిలీజ్ చేశాను. అదే చిరునవ్వు, అదే మనస్తత్వం, అదే రిసీవింగ్. చిన్నది కూడా అంటే స్టార్టింగ్ అనుకోవచ్చు పోస్ట్ రాలేదు కాబట్టి మేడం కి ఎవరు తెలియదు కాబట్టి, ఏదో నేను ఒక ఈవెంట్ కి పిలిచాను కాబట్టి మేడం వచ్చింది అనుకోవచ్చు. స్టిల్ 1 ఇయర్ దాటిపోయినా కూడా అదే తగ్గింపు, అదే అభిమానం మేడం దగ్గర నేను చూశాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీలాంటి వాళ్ళు అంటే మేయర్ అనగానే మొదటి మహిళ, ఎలాగో మార్చి 8న ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుగుతున్న సందర్భంగా ఇవాళ మేడంని అవార్డ్స్ ఫంక్షన్ రెండు కలిపి, ఎందుకంటే 8 అంటే ఎవరు ఖాళీ లేరు, ఈ సందర్భంగా నేను మేడంని పిలిస్తే మేడం మన ఈవెంట్ కి ప్రతి ఒక్కదానికి ఆవిడ రావడం జరిగిందండి. నేను ఫౌండేషన్ ఎందుకు పెట్టాను, అసలు ఈ కార్యక్రమం ఎందుకు, నేను ఎందుకు ఫౌండేషన్ పెట్టాను అనేది మీకు ఒక క్లారిటీ రావాలి. చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఎందుకు పెట్టారు ఫౌండేషన్ అని అడుగుతారు. తర్వాత మీ ఫండ్స్ వస్తున్నాయా అందుకే పెట్టారా అని అడుగుతారు. అంటే ఇది రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నమాట. నేను
గత 7 ఇయర్స్ నుంచి ఈ క్వశ్చన్ విని విని అలసిపోయారు. ఒక్కొక్కరికి ఇప్పుడు లుక్స్ రాజశేఖర్ గారు ఉన్నారు, ఆయనకి డాన్స్ అంటే ప్యాషన్. ఇంకొకరికి యోగ గురు గారు ఉన్నారు, ఆయనకి యోగా చెప్పడం అనేది ప్యాషన్, అలాగే నాకు సర్వీస్ చెప్పడం అనేది ఒక ప్యాషన్. సో ఆ ప్యాషన్లోనే నేను విన్నాను అంటే చాలా మంది అనుకుంటారు చదువులేదేమో లేకపోతే స్థాయి సంఘ సభ్యులతో పలు మార్లు చర్చించాకే జేవీఎంసీలో 10 ఏళ్ల తర్వాత తొలి బడ్జెట్ ప్రవేశపెట్టామని మేయర్ గొలగాని హరివెంకట కుమారి స్పష్టం చేశారు. అంకిల గారడితో మేయర్ ఆమోదించిన జేవీఎంసీ బడ్జెట్ ను తాము ఆమోదించబోమని ప్రతిపక్ష కార్పొరేటర్లు నిరసన తెలిపారు. దీనిపై మేయర్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఇది అంకిల గారడి కాదని, ఆదాయం ఖర్చులు చూసుకునే పద్దు ప్రవేశపెట్టామని అన్నారు. ఇది తమకు తొలి బడ్జెట్ అని 2021-22 అంచనాలో పలు సవరణలు చేశాకే 2022-23 బడ్జెట్ ను 4,319 కోట్లతో చూపించామని అన్నారు. ఈ మేరకు మహిళా కార్పొరేటర్లతో కలిసి ఆమె తన ఛాంబర్ లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అప్పటి క్లోజింగ్ పద్దు సొమ్ముతో ఇప్పటి ఆరంభ నిల్వ చూపించి మరీ లెక్కలు అంచనా వేశామని, మూలధన సొమ్మును కూడా పద్దులు చూపించామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ అనంతరం భక్తులకు కోవిడ్ నిబంధనలతో దర్శనానికి అనుమతినిచ్చారు. దర్శనం అనంతరం ప్రసాద వితరణ, భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ రమేష్ రాజు, ఈవో సత్యనారాయణ రాజు, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రౌడీ షీటర్ల పరివర్తనకు విజయవాడ పోలీసులు వినూత్న ఆలోచన, కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. విద్యా యువజన రంగాలకు రాష్ట్ర బడ్జెట్ లో 30% నిధులు కేటాయించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు డిమాండ్. వంకపోరంబొక్కు స్థలాల ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజల విజ్ఞప్తి. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ప్రవీణ్ కుమార్ దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.